జమ్మిగుండ పట్టణంలోని 24వ వార్డ్ కౌన్సిలర్ సాయిని రమాదేవి ఆధ్వర్యంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రీతమ్లు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ హుజరాబాద్ ఎన్నికలు ఈటెల రాజేందర్, సీఎం కేసీఆర్లు కొట్లాడుకుంటే వచ్చాయని అన్నారు. ఈరోజు ఏ పేపర్ చూసినా ఈటెల రాజేందర్, గెల్లు శ్రీనివాసులు కనిపిస్తున్నారని అన్నారు. జమ్మికుంట పట్టణంలో సాయిని రమ్మ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినందున పార్టీ మారకుంటే వార్డు అభివృద్ధికి నిధులు ఇవ్వమని తెరస నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ఇవి మునుపటి రోజులు కావని, ప్రజలు మారారని, మీరు డబ్బులు మందు మటన్ ఇస్తే ఓటు వేసే రోజులు పోయాయని, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట్ని భారీ మెజారిటీతో గెలిపించాలని హనుమంతరావు ప్రజలను కోరారు. మా చెల్లెండ్లకు బతుకమ్మ పండుగ సమయంలో మీ అందరూ బతుకమ్మ ఆడాలి ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దలు మాజీ శాసనసభ్యుడు విజయరామారావు గారు కానీ, అదేవిధంగా 24 రవి కానీ, అదేవిధంగా ప్రీతం కానీ, శ్రీనివాస్ కానీ, వరదలపేట నాయకులు, అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ కానీ, అఫ్జల్ కానీ, మేమందరం ఎందుకు వచ్చినాము అక్కడ ఇంటికి? ఎన్నికలు వచ్చినాయి, కళ్ళు దాయేటప్పుడు పుంత దాచిపెట్టుకోవద్దంట. కళ్ళు దాచుకున్నామనే చెప్పాలి. భయమే ఏమమ్మా పూట వచ్చిన మీరు కూడా అనుకుంటున్నాము, మల్ల నాయకులు వచ్చి ఎలక్షన్ వచ్చినట్టు కనిపిస్తుందా? ఎందుకు వచ్చినాయి ఈ ఎలక్షన్ చెప్పు. ఏదో అంటున్నారు సామెత, తిండి అరగక ఎలక్షన్ ఇది, తిండి అరగక ఎలక్షన్ ఇది. ప్రభుత్వం పెట్టిన ఎలక్షన్ కాదు, ఐదేళ్ళది కాదు. అక్కడ ఈటల రాజేందర్ కేసీఆర్ ఇద్దరు కొట్లాట, నువ్వు తిన్నావు అంటే నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావు అంటే నువ్వు తిన్నావు. మీరేమంటున్నారు మాకు తిండికే లేదు, వీళ్ళు ఇంత తింటున్నారు అని మీరు అనుకుంటున్నారా లేదా? రోజు పేపర్ చూస్తే ఒక దిక్కు ఈటల రాజేందర్, ఇంకో దిక్క ఎవరు యాదవ్ టీఆర్ఎస్ హరీష్ రావు, ఇక రోజు వాళ్ళ బొమ్మలే. ఈ పత్రికలు వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు కనిపిస్తలేరు రా బాబు, రోజు వాళ్ళ బొమ్మలే. మీ అమ్మ నేను పరిశాన్ ఉండలేదు, వచ్చినప్పటి చూస్తే రోజు వీళ్ళ బొమ్మలే చూడాలా? ఇక పోతే బతుకమ్మ పండుగ, మా అక్క, మా పెద్దమ్మ, మా నాయనమ్మ చిన్నప్పటి నుంచి ఆడతారు. ఆడుతుంటే వాళ్ళు ఎంబడి పోయి అప్పుడు ఊర్లో పోయి నంబర్ పెట్టుకుంటా, చెలకలు పోయి ఇటువంటి ఉంటుంది పూల చెట్టు పట్టుకొచ్చేది. మీరు కూడా పోయి చెలకలు పోయి తెచ్చుకుంటారు. ఇక రేపుడే ఎటుండి సద్దల్లో బతుకమ్మ అంటారా లేదా? మరి ఆ టైంలో ఎలక్షన్ వచ్చింది అమ్మ పంచాయతీ. అందులో గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసి తక్కువ ఇదంట పండుగ అని హాలిడే ఇచ్చింది. నౌకరీ ఎవరు పోవద్దు బతుకమ్మ ఆడాలన్నది. మరి ఆమె కవితమ్మ కేసీఆర్ కూతురు, బతుకమ్మ అంటేనే కవిత, కవిత అంటేనే బతుకమ్మ. మేము చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చూసినాం కతకమ్మ, పెద్దోళ్ళు ఆడేది కొత్త బతుకమ్మ అంటే కదా అన్ని. ఇక్కడ కాదక్కో లండన్లో ఆడుతున్నారు, అమెరికాలో ఆడుతున్నారు, దుబాయ్లో ఆడుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం పక్కకున్నటువంటి ఏది పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఏమి ఏమొచ్చిందిరా బాబు నువ్వు? ఆడోళ్ళు బతుకమ్మ వేర్చుకొని ఆడుతుండ్రు అక్క, మోటార్ వచ్చింది. ఆయన మోటార్ వచ్చి బతుకమ్మనంతా తొక్కేసి మా అక్కలకు ఉరికిపోయిండు, లేకుండా కాల్ చేయగలుగుతుందని. ఇక అటువంటి బతుకమ్మలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఏమో బతుకమ్మ ఆడమంటాడు, వాళ్ళ శాసనసభ్యుడు బతుకమ్మ మీద తీసుకుపోతాడు. ఇక పోతే ఢిల్లీలో ఏడాది నుంచి నడుస్తున్నదా లేదా? మా ప్రియాంక గాంధీ పోతున్నది, రాహుల్ గాంధీ పోతున్నాడు, ఏమంటున్నాం మేమేం పెద్ద అడుగుతలేం. ఈ మూడు బిల్లు పంట పండించడానికి పంట ధర రావాలా లేదా? పెట్టినదన్నా పెట్టురాము నాయన అంటే నరేంద్ర మోడీ అడిగేళ్ళు వచ్చిండేమో అక్క అని కడుపు కాల ఆ కడుపు మూడు బిల్లు పెట్టి వాళ్ళ గుడికి తాడు తెచ్చిండు. ఆయన కూడా ఇట్లనే ఏది మనుషుల మీద ఎక్కిస్తే నలుగురు చచ్చిపోయింది అక్క. వాళ్ళు ఎమ్మడు ఒక పెసైన కూడా చచ్చిండ లేదా? ఒక పెసైన చచ్చిండు, ముగ్గురు చచ్చిండు, మొత్తం 8 చచ్చిండు.
ప్రియాంకా గాంధీ ఏమంటుంది వాళ్ళ మీద ఎవడైతే మంత్రి కొడుకు వాడే నడిపించింది బండి నడిపించి ఎక్కించింది అక్కడ ఈడ బతుకమ్మలు ఆడ రైతులు వా ఏం సర్కారులా నేను నీకు దండం పెడు ఇది మీ ఊరు మీ కేవలం ఇదే చెప్తున్నారు 2 కిలోల మటను అర్థమైందా మటన్ అంటే మేక కూర 2 కిలోలు అవి వస్తున్నాయంటే 2000 రూపాయలు ఇవి వస్తున్నాయి ఇక మీరు ఎప్పుడు వస్తుందో పోతేనేమో ఫీజు కట్టమంటుంటు అంటున్నా లేదా బయట చెప్పు వెదర్ యూఆర్ సేయింగ్ రైట్ ఆర్ రాంగ్ యూఆర్ నాట్ గెటింగ్ ఈవెన్ ఏది రీఎంబర్స్మెంట్ ఇస్తున్నా ఎవరు చూడు ప్రైవేట్ స్కూల్ పెట్టేసి ఇక పబ్లిక్ స్కూల్లో పోతే ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అక్క వర్షం పట్టదు అనుకో నేను మొన్న చూసినా గొడవ గొడవ అయితే పిల్లి కూలిపోతుంది దీని మీద లేదైనా శ్రద్ధ కేవలం మాటలు చెప్తుంది నిన్న ఎవడు అడుగుని రాబోయి అర్జున్లకు 10 లక్షలు ఇస్తామని అడిగినవా అన్నీ నువ్వే అడుగుతావు అన్నీ నువ్వే చేస్తావు కాళేశ్వరం కడతానని చెప్పినవా చెప్పలే మిషన్ భగీరథ చేస్తానని చెప్పినవా చెప్పలే 3 ఎకరాల భూమి ఇస్తానావు అది ఎలా కొడుతున్నావు ఏది ఇది ఇవన్నీ ఆలోచన చేయాలక్క ఇందిరమ్మ ఇచ్చిన ఇంతకుముందు ఈ ఊర్లే జిమ్మికుట్లో జరిగింది పక్కకున్న వరదల బయట తెలియకపోతుండే మా ఇందిరమ్మ దయ వల్ల అందరి ఇళ్ళల్లో తిరిగి వచ్చి అందరి ఇళ్ళల్లో వచ్చిందా లేదా నా దోస్తు సాయంత్రం ఎందుకున్నకు ఇంతసేపు మేము అందరు వెళ్ళిపోయినా హోటల్ దగ్గర ఉండేది అందరు పంతకాన్ని కొట్టుకుంటాము కాలేజ్ జమానాలు ఎంతసేపటి ఏమరా నువ్వు అంటే ఏ నేను 4:30 తర్వాత పోతా कंप्यूटर राजीव गांधी पिछले 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా ఇంతకుముందు మాట్లాడుతుండే కరీంనగర్ కు ఇప్పుడు అందరి ఇంట్లో ఉన్నదాక నీ దగ్గర ఇదిగో చూసుకు ఏం చెప్పు అందరి కేంద్రంలో టీవీ ఉన్నదా సెల్ఫోన్ ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఫోన్ చేసి ఇంకా మాట్లాడుతున్నాడు ఆ మీటింగ్ అయితే వాడు పెట్టిన గిన్నె ఆ గిన్నెలు పక్కకున్నది అన్నం పెట్టుకో తిను అంటే హోలేదా అంత చేంజ్ వచ్చిందక్క అడుగుతున్నా మీ మీటింగ్ లేని వాళ్ళు లేరు ఒడ్డోడు ఉన్నాడు సాగలాడు ఉన్నాడు మంగళాడు ఉన్నాడు వాళ్ళకే ఇస్తాడట ఇక మాకు మా చెల్లెండి ఆడు ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడమ్మా వస్తున్నాయి 2 ఏళ్ల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్న విషయాలే పిల్లలు చదువుకోవాలని ఇచ్చినాం ఇప్పుడు అది కూడా తీసేసి ఇంటికో ఉద్యోగం అన్న నిజంగా కూడా ఇస్తాడు అనుకున్నా ఇంకోటి అన్నాడు సోనియా గారికి ఏం చెప్పిండంటే అమ్మా నాకు తెలంగాణ వస్తే చాలు ఏ దినము తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాను మా అమ్మ నిజమనుకున్నది ఇందిరమ్మ కోడలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది తెలంగాణ ఇచ్చిందా లేదా దాన్ని ఎవరి వల్ల ఇచ్చింది బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆర్టికల్ 3 రాసిండు చిన్న రాష్ట్రాలని ఇలా అంబేడ్కర్ ని తీసుకుపోయి జైల్లో పెడతావు అంబేడ్కర్ విగ్రహాలు వల్ల కొడతావు సోనియా గాంధీకి అన్యాయం చేస్తావు ఇంకా అంతేకాదు అన్నావు నువ్వు ఇప్పటిదానికి ఏం చేసినావు చెప్పు ఇచ్చిన మాట నువ్వు ఇచ్చిన మాట ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా చెప్పు ఇప్పుడు నిన్ను ఎవడు అడిగిండు అని ఎత్తులకి ఈ వాళ్ళకి 17 లక్షల కుటుంబాలకు ఇస్తాడట అక్క ఒక్కొక్కరికి 10 లక్షలు ఇక మీ నువ్వు ఎక్కువ అని పేరు రాజు అని ఏది సర్పంచ్ ఉంటే అందు మీద ఎస్సీ కేసు పెట్టిండు ఒకరికి ఇష్టం ఎట్లా ఒకరికి ఎక్కువ అందు గురించి బీసీలు అందరూ అడిగిండాలి ఎస్సీలు వాళ్ళకి అది కూడా ఇప్పుడే ఇస్తాడే ఎలక్షన్ అయిపోయినాక 3 ఎకరాల భూమి ఇస్తానడా లేదా నిదర్భంగా ఇవ్వలేదు వాళ్ళని కడుపులో ఎట్లేస్తారో ఇప్పుడు వేస్తారా అంటున్నా అన్యాయం చేసిందా లేదా అంతేకాదు అసెంబ్లీలో చెప్తాడరా బాబు నేను చెప్పనే లేదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి